ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి రెండు రోడ్లు ఉన్నటువంటి ఇండ్లను లేదంటే స్థలాలను కొనుగోలు చేయవచ్చా, హాలు లేదా డైనింగ్లో పూజ గదులు లేదంటే పూజకు సంబంధించినటువంటి మందిరాలు ఏర్పాటు చేసుకోవచ్చా, వంటగదికి ఎంత స్థలం కేటాయించాలి, వంటగది డైనింగ్ రెండు కూడాను కలిపి ఏర్పాటు చేసుకోవచ్చా, ఈశాన్యం పెంపుతో ఉన్నటువంటి నిర్మాణాలను అపార్ట్మెంట్స్ కావచ్చు ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు కొనుగోలు చేయవచ్చా, ఉత్తర వాయువ్యంలో వంట ఏర్పాటు చేసుకోవచ్చా, ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా ఆన్లైన్ అపాయింట్మెంట్స్ అండ్ ఆఫీస్ అపాయింట్మెంట్స్కి సంబంధించి గురువాస్తు ద్వారా మీకు ఎవరికైనా సరే మీ గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి చేర్పులు మార్పులు కావచ్చు, కొత్త హౌస్ ప్లానింగ్లో మాడిఫికేషన్స్కి సంబంధించి కావచ్చు, నూతన గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి ప్లాన్స్ కావచ్చు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ప్లానింగ్స్కి సంబంధించినటువంటి మాడిఫికేషన్స్ కావచ్చు, వీటికి సంబంధించి మీకు అవసరమైనటువంటి మీకున్నటువంటి డౌట్స్కు సంబంధించి వాస్తుపరమైనటువంటి సలహాలు సూచనల కొరకు అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అంటే ముందుగా నాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్తో ఆఫీస్ అపాయింట్మెంట్ కావాలి, మీకు డౌట్స్ అన్నీ కూడాను కలిసి మాట్లాడాలి, క్లారిటీ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం నేను ఉండేటువంటి లొకేషన్, నా హౌస్ లొకేషన్కి మీరు రావాల్సి ఉంటుంది. సాధారణ మంచి రోజుల్లో ఇంటి దగ్గర ఎక్కువగా అవైలబుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు హౌస్ యొక్క లొకేషన్. ఈ లొకేషన్కి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది, మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఈజీగా రూట్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. ఈ ఆఫీస్ అపాయింట్మెంట్స్కి సంబంధించి సరైనటువంటి ప్రాపర్ రిఫరెన్సెస్ కావాలి. ఆన్లైన్ అపాయింట్మెంట్స్కి అయినప్పటికీ లేదంటే ఆఫీస్ అపాయింట్మెంట్స్కి అయినప్పటికీ సరైనటువంటి ప్రాపర్ రిఫరెన్సెస్, ఇంటి ప్లాన్ కావచ్చు, నివసిస్తున్నటువంటి ఇంటి ప్లాన్ కావచ్చు, మీరు ఏదైతే నిర్మిస్తున్నటువంటి హౌస్కు సంబంధించినటువంటి ప్లాన్ కావచ్చు, ఇవన్నీ ప్రాపర్ రిఫరెన్సెస్ ఉండాలి. వాటితో పాటుగా గూగుల్ లొకేషను, స్థలానికి ఇంటికి సంబంధించి నైసర్గిక పరిస్థితులకు సంబంధించినటువంటి వీడియో, ఇవన్నీ కూడాను నేను మీకు ఫోన్ చేసినప్పుడు గైడ్ చేయడం జరుగుతుంది. నాకు ఏమేమి అవసరం అవుతాయి ఈ ప్లానింగ్కి సంబంధించి, మాడిఫికేషన్స్కి సంబంధించి మీకు సజెషన్స్ ఇవ్వాలి అని అంటే ఎటువంటి రిఫరెన్సెస్ అవసరం అవుతాయి అనేటువంటి అంశానికి సంబంధించి మీకు ఫోన్ చేసినప్పుడు చెప్పడం జరుగుతుంది. వాటిని ప్రాపర్గా నాకు సెండ్ చేయడము లేదంటే మీరు వచ్చేటప్పుడు తీసుకొని రావడం వల్ల ఆన్లైన్ అపాయింట్మెంట్ కావచ్చు లేదంటే ఆఫీస్ అపాయింట్మెంట్ కావచ్చు చేయడానికి పాసిబుల్ అవుతుంది. వీటికి సంబంధించినటువంటి ఛార్జెస్ అన్నీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆన్లైన్ అపాయింట్మెంట్కి ఆఫీస్ అపాయింట్మెంట్కి రెండు కూడాను ఒకటే ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకుంటే ముందుగానే అమౌంట్ కూడా పంపించాల్సి ఉంటుంది. మీరు కాల్ చేసిన సందర్భంలోనే మీ అపాయింట్మెంట్కి సంబంధించి నేను ఎంత ఛార్జ్ చేస్తాను అనే విషయాన్ని కూడా మీకు ముందుగానే చెప్పడం జరుగుతుంది. ఆ అమౌంట్ కూడా మీరు ముందుగా పంపించిన తర్వాతే వర్క్ చేయడము, మీకున్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడం అనేది జరుగుతుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈశాన్యం పెంపు నిర్మాణాలను కొనుగోలు చేయవచ్చా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక బిల్డర్ కావచ్చు లేదంటే కాంట్రాక్టర్ కావచ్చు, ఎవరో దీనికి సంబంధించి కాంట్రాక్టర్ కావచ్చు వీటికి సంబంధించి ఒక నిర్మాణం చేస్తున్నారు, ఒక సైట్ తీసుకొని డెవలప్ చేస్తూ నిర్మాణం అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడాను స్ట్రక్చరల్గా నార్త్ ఈస్ట్ స్టెప్స్గా పెరుగుతూ వెళ్ళింది. ఇలాంటి నిర్మాణాలను కొనుగోలు చేయడము లేదంటే అద్దె కొండడము లేదంటే ఈ ప్రాపర్టీస్ తీసుకోవడం చేయవచ్చా అనేది చాలామందికి ఉండేటువంటి సందేహం. ఈశాన్యం పెంపు మంచిదే కదండి, తీసుకోవచ్చు కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటుంటారు. ఇక్కడ ఈశాన్యం పెరిగిందంటే వాయువ్యం తగ్గిపోతుంది. ఈ వాయువ్యం తగ్గిపోయినటువంటి దుష్ప్రభావాలు మనకి చాలా విపరీతమైనటువంటి పరిస్థితులకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. అది ఉన్నటువంటి స్ట్రక్చర్ని బట్టి, ఆ వ్యక్తి యొక్క జన్మ జాతకాన్ని బట్టి, అతనికి సంబంధించి ప్లానెట్ ట్రాన్సిట్ని బట్టి, వీటన్నిటిని బట్టి కూడాను అక్కడ ఏదైనా ఇంకొద్దిగా వెసులుబాటు ఉన్నట్లయితే ఆ దోషం యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ
ఈ నార్త్ ఈస్ట్ పెరగడము లేదంటే నార్త్ వెస్ట్ కట్ అవ్వడము లేదంటే నార్త్ ఈస్ట్ పెరిగి సౌత్ ఈస్ట్ కట్ అవ్వడము ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ ని తీసుకోవడం కానీ అందులో నివసించడానికి కానీ ప్రయత్నం అనేది చేయవద్దు. వాటి వల్ల మాత్రం మొదట్లో కొన్ని సందర్భాల్లో ఇన్స్టెంట్గా మంచి ఫలితాలు కల్పించినప్పటికీ కూడాను తర్వాత దశలో మునుముందు కొద్దిగా వ్యతిరేకమైనటువంటి దుష్ప్రభావాలు చూసేటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. ఇటువంటి ఈ వాయువ్యం కట్ అయిపోయినటువంటి కన్స్ట్రక్షన్స్కి సంబంధించి వీటికి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువగా స్త్రీలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, పురుషులకు సంబంధించి ప్యారలైజ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం, స్త్రీలు మానసికంగా ఇబ్బందులకి గురి కావడము, వర్క్లో చాలా ప్రెజర్స్ ఉండడము, తద్వారా జాబ్ కోల్పోవడం, ఇట్లాగా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను వాయువ్యం తగ్గి ఈశాన్యం పెరిగినటువంటి కన్స్ట్రక్షన్స్లో ఉండడానికి కావచ్చు, ఆ ప్రాపర్టీస్ని కొనుగోలు చేయడానికి కావచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్ అయినా లేదు అని అంటే అపార్ట్మెంట్స్ అయినా సరే వాటిని ప్రిఫర్ చేయొద్దని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. తర్వాత వంటగది డైనింగ్కి కలపవచ్చా, వంటగదికి ఎంత స్థలం కావాలి? చాలామంది ఏం చేస్తుంటారంటే ప్లానింగ్లో నేను వంటగది 6.5 అడుగులు ఇస్తే 6.5 అడుగులు ఎక్కడ సరిపోతుందండి అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వంటగది వచ్చేసరికి 2 అడుగులు ప్లాట్ఫాము, మధ్యలో ఒక 3.5 అడుగులు పాసేజ్ తర్వాత మళ్ళీ ఒక 15 అంగుళాలు షెల్ఫులు రావడం జరిగింది. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే మధ్యలో పాసేజ్ సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ 2 అడుగుల ప్లాట్ఫామ్, ఇటు పక్క వచ్చేసరికి 15 అంగుళాలు అడుగు పాతిక షెల్ఫులు రావడం జరిగింది. కాబట్టి ఇది 6.5లో సరిపోతుంది. ఇలాగా కిచెన్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ మంది ఏంటి అని అంటే లేదండి మాకు కిచెన్ పెద్దగా కావాలి, డైనింగ్లో కలిసిపోవాలి, ఓపెన్ కిచెన్ రావాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కిచెన్లో ఇటు పక్క అంతా కూడా స్టోరేజ్ రావడం జరిగింది. అదే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓపెన్ కిచెన్లో చూడండి స్టోరేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దానికోసం పైనుంచి ఇంటీరియల్గా చేయించుకోవడం ఇవన్నీ చాలా చేస్తూ ఉంటూ ఉంటారు. వాటికంటే చక్కగా ఇలాగ ప్లాన్ చేసుకున్నట్లయితే కిచెన్ సఫిషియెంట్గా సరిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డెసిషన్ అనేది మీరే తీసుకోండి. వంటగది యొక్క సైజుకి సంబంధించి లేదంటే వంటగదికి సంబంధించి డైనింగ్కి సంబంధించి కలుపుకోవచ్చా లేదనేటువంటి విషయాలు దానికేం పెద్ద ఇబ్బంది ఏం లేదు. మీకు ఆ ప్లానింగ్ కండిషన్స్ని బట్టి, మీ రిక్వైర్మెంట్స్ని బట్టి వాటిని చేసుకోవడానికి ప్రయత్నించండి. కానీ నేను ఇచ్చే సజెషన్ అయితే మాత్రం వంటగది ఎప్పుడు సపరేట్గా ఉంటే స్టోరేజ్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి వెసులుబాట్లు కావచ్చు, అన్నీ బాగా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత హాలు లేదా డైనింగ్ ఏరియాలో పూజ గదులు చేసుకోవచ్చా? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డైనింగ్ ఏరియాలో ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఇంటీరియల్గా చేసుకున్నటువంటి పూజా మందిరం, ఈ విధంగా చేసుకోవచ్చు. కొంతమంది మామూలు పూజా మందిరాలు తెచ్చుకుంటుంటారు. ఇక్కడ స్ట్రక్చరల్గా వుడెన్ పార్టీషన్తో ఒక పూజా మందిరం, పూజా గదిలాగా, చిన్న గదిలాగా చేయడం జరిగింది. ఈ విధంగా చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. హాలే కాదు, డైనింగే కాదు, ఎక్కడైనా చేసుకోవచ్చు. సపరేషన్ ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే దానికేం తప్పు లేదు. చాలామంది ఏంటంటే వంటగదిలో ఈశాన్యంలో మాత్రమే ఇవి ఉండాలేమో అని చెప్పేసి అపోహపడుతూ ఉంటుంటారు. అలాగేం కాదు, ఆ వచ్చినటువంటి ఆ ప్లానింగ్ని బట్టి, ప్లానింగ్ కండిషన్ బట్టి మనం మంచి ప్రదేశంలో పూజను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించాలి. చాలామందికి ఏంటంటే సరైనటువంటి ప్రదేశాల్లో పూజ రాకపోవచ్చు. తూర్పు కావచ్చు, తూర్పు ఈశాన్యం కావచ్చు, ఈశాన్యం కావచ్చు, ఈ ప్రదేశాల్లో మనం పూజ చేసుకోవటం మంచిదే. కాబట్టి యాజ్ పర్ డిగ్రీస్, మనం 360 డిగ్రీలకు సంబంధించి ఏదైతే కంపాస్ని ప్లాన్కి ఇంప్లిమెంట్ చేసుకొని చెక్ చేసుకుంటామో దాని ప్రకారంగా చెక్ చేసుకున్నప్పుడు ఎక్కడైనా సరే వీటికి సంబంధించినటువంటి వెసులుబాటు ఉంది అంటే అక్కడ ఇంటీరియల్గా మీరు ప్లాన్ చేసుకొని పూజా మందిరాలు ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత 2 పోర్షన్లు ఉన్నటువంటి, 2 రోడ్లు ఉన్నటువంటి ఇండ్లను కొనుగోలు చేయవచ్చా, స్థలాలను కొనుగోలు చేయవచ్చా లేదా? ఎప్పుడైనా సరే నివాస గృహాలకు సంబంధించి, రెసిడెన్షియల్ ఏరియాస్కి సంబంధించి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నేను సింగిల్ రోడ్ని మాత్రమే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. రెసిడెన్షియల్ ఫ్లాట్స్కి సంబంధించి, రెసిడెన్షియల్ హౌసెస్కి సంబంధించి ఖచ్చితంగా సింగిల్ రోడ్డు ఉంటే దాని యొక్క ప్రభావం వేరే ఉంటుంది, 2 రోడ్లు ఉంటే దాని యొక్క ప్రభావం వేరే ఉంటుంది. ఇంటికి ఎప్పుడు కూడాను ఉత్తమమైనటువంటి ఏదైనా ఒక అరేంజ్మెంట్ ఉంది అని అంటే దానికి సంబంధించి సింగిల్ రోడ్డు ఉన్నప్పుడు మాత్రమే
చాలా బాగుండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ రెండు రోడ్లు వచ్చాయి, ఆ ఇంట్లో ఉండేటువంటి యజమానులకి వాళ్ళకి సంబంధించి ఏ రోడ్డు ఫేసింగ్ బాగుంది అని అంటే అటువైపు దిశ వైపు సింహద్వారము రిమైనింగ్ థింగ్స్ అన్ని పెట్టుకోవడం జరుగుతుంది. రెండవ రోడ్డు వైపుకి గేటు పెట్టకుండా మామూలుగా వదిలివేయడం జరుగుతుంది. అదే కమర్షియల్గా మీరు వెళ్ళారు, కమర్షియల్గా ఆలోచించారు, కింద షాప్స్ పైన ఇల్లు ఇలాంటి ప్రొవిజన్స్ కావాలి అని అంటే, అప్పుడు రెండు రోడ్లు ఉన్నటువంటి బ్లాక్స్, ఈశాన్యం బ్లాక్ కావచ్చు, నైరుతి బ్లాక్ కావచ్చు, వాయువ్యం బ్లాక్ కావచ్చు, ఆగ్నేయం బ్లాక్ కావచ్చు, ఇలాగా ఏ బ్లాక్ అయినా సరే రెసిడెన్షియల్ కమ్ కమర్షియల్ అనేటువంటి కాన్సెప్ట్కి అయితే అది సరిపోతుంది. కంప్లీట్గా రెసిడెన్షియల్ కేవలం ఇళ్లకు మాత్రమే అయితే మాత్రం సింగిల్ రోడ్డు ఇస్ ద బెస్ట్ ఆప్షన్. కాబట్టి ఇది సందర్భాన్ని బట్టి, మీ రిక్వైర్మెంట్ని బట్టి, నీడ్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఈ స్ట్రక్చర్లో మీరు అబ్జర్వ్ చేస్తే రెండు రోడ్లు వచ్చాయి. ఒకవేళ యజమానికి కమర్షియల్గా కావాలి, ఇది భవిష్యత్తులో అతను నిర్మాణం చేసుకోవాలి అని అనుకుంటున్నాడు, అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఫిజికల్గా ఉన్నటువంటి దోషాలు ఉన్నాయో అవి ఎంత మేరకు ప్రభావితం చేస్తాయి, అవి అలా ఉండొచ్చా లేదా, వాటిని ఏం చేయాలనేటువంటి విషయాలపైన కూడాను మనం ఒకసారి డిస్కషన్ చేసి వాటికి సంబంధించి మీకు అవన్నీ చేసుకోవడానికి వెసులుబాటు ఉందా లేదా అనేటువంటి అన్ని విషయాలని డిస్కషన్ చేసిన తర్వాత ఆ ప్రాపర్టీని మీరు కొనుగోలు చేయవచ్చా లేదా అనేటువంటి అంశాలకు సంబంధించి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్ట్రక్చర్ ఇది ఈస్ట్ రోడ్డు, ఇటు వచ్చేసరికి నార్త్ రోడ్డు, ఇక్కడ వచ్చేసరికి కార్నరు ఎక్స్టెన్షన్ ఉండింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ వచ్చేసరికి ఫిజికల్గా ఆ నార్త్ వెస్ట్ కార్నర్ అనేది పెరిగింది, కాబట్టి దానికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలు గృహస్థుల పైన కావచ్చు, రిజిస్ట్రేషన్ రేపు ఎవరి పేరుతో అయితే చేసుకుంటారో వారికి సంబంధించి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయించుకొని అద్దెకి ఇచ్చేసామనుకోండి, అద్దెకుండే వారికి ఎక్కువగా అటువంటి వాటి దానికి సంబంధించినటువంటి ప్రభావం రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి వ్యక్తి పైన అట్లీస్ట్ అది ఒక 10% అయినా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూసుకొని వాటికి సంబంధించి మనం చెక్ చేసుకొని రెమెడీస్ చేసుకుంటారా, లేదంటే ఫిజికల్గా స్ట్రక్చర్ని మార్చుకుంటారా, లేదంటే మొత్తానికే తీసేసి మళ్ళీ కట్టుకుంటారా, ఇవన్నీ కూడాను ఆ పాసిబిలిటీస్ని చెక్ చేసుకున్న తర్వాతే వాటికి సంబంధించినటువంటి డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ రెసిడెన్షియల్ హౌసెస్కి అయితే మాత్రం సింగిల్ రోడ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ అయితే రెండు రోడ్లు ఉండడం ఉత్తమం. అది కూడా యజమాని వారికి సంబంధించి విసులుబాట్లు ఉందా లేదా, వారికి సరిపోతాయా లేదా, ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాతే వాటికి సంబంధించి ప్రొసీడ్ అవ్వడం మంచిది. తర్వాత ఉత్తర వాయువ్యంలో వంట ఏర్పాటు చేయొచ్చా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక 1 BHK 2 BHK సంబంధించి మనం విజిటింగ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ ఈ గృహానికి సంబంధించి నార్త్ వెస్ట్లో ఎగ్జాక్ట్ కార్నర్లో, నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్లో ఉత్తర వాయువ్యంలో వంట రావడం జరిగింది. తర్వాత వాయువ్యంలో కమోడ్ ఒకటి రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో బెడ్ పొజిషన్ వచ్చేసరికి దక్షిణ నైరుతిలో రావడం జరిగింది. మెయిన్ డోర్ వచ్చేసరికి ఇంద్ర మరియు జయంత కాంబినేషన్లో రావడం జరిగింది. ఇక్కడ మేము టోటల్గా అన్ని చెక్ చేసినప్పుడు ఏంటి అని అంటే, వీరికి మనం ఒక 2-3 విషయాలు చెప్పాము. ప్రొఫెషనల్ వైజ్గా జాబ్లో ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా, వాటి యొక్క కాంప్లికేషన్స్ లేదు అని అంటే, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, దానివల్ల ప్రొఫెషన్ పైన కావచ్చు, ఇలాగ ఏమైనా ప్రభావితం చేసి జాబు మరియు రిలేషన్షిప్కి సంబంధించి, ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్కి సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్ ఏమన్నా వచ్చాయా, వాటికి సంబంధించి లీగల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా అని చెప్పేసి అడగడం జరిగింది. ఇక్కడ ఈ ఉత్తర వాయువ్యంలో ఉన్నటువంటి వంట వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది దెబ్బతింటుంది. వాయువ్యంలో ఉన్నటువంటి ఈ కమోడ్ వల్ల ఈ వివాదం కొద్దిగా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం బెడ్ పొజిషన్ వచ్చేసి కరెక్ట్గా దక్షిణ నైరుతిలో ఇక్కడ వీరు పడుకునేటువంటి ప్రదేశం, ఆ బెడ్ అనేది రావడం ఉంది కాబట్టి అక్కడ వారికి సఖ్యత లోపిస్తుంది అక్కడ కూడాను. కాబట్టి ప్రతి చోట కూడాను ఈ అరేంజ్మెంట్స్, ఈ 3 అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి కూడాను మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉండడం జరిగింది. తద్వారా ఎక్కువగా ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్స్ అవ్వడం, తద్వారా అది జాబు పైన కూడాను ఎక్కువగా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి వీరికి ఈ కేస్ స్టడీలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సేమ్ అలాగే ఆ రెండు థింగ్సే వారికి ఎక్కువగా జరగడము, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవ్వడము, జాబ్కు సంబంధించి డిస్టర్బ్ అయిపోవడం, జాబ్ అనేది చేయకుండా ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగా ఉండడము, ఇలాంటివి ఈ పర్టికులర్ కేస్ స్టడీలో జరగడం జరిగింది. కాబట్టి
ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఉత్తర వాయువ్యంలో వంట అనేది ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయకండి. ఉత్తర వాయువ్యంలో ఉండేటువంటి వంట వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది బాగా తక్కువగా ఉండడము, గొడవలు ఎక్కువగా ఉండడము ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశాలు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.